అరటికాయ వడ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ వడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, శనగపప్పు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం వడలు రెడీ చేసుకోవాలి. అరటికాయలు ఉడికించేసి పైన తొక్క తీసి ఇలా మెది పెట్టేసుకున్నామండి. ఓకే. సో అలాగే పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాం. సో దీన్ని మనం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. సో వీటికంటే ముందు మనం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఆయిల్ వేడి అయిపోతుందండి. పచ్చిశనగపప్పు మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. సో ఈ గ్రైండ్ చేసిన శనగపప్పుని ఈ అరటికాయ దాంట్లో మనం యాడ్ చేసుకుందాం. ఓకే. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, అల్లం ముక్కలని చిన్న చిన్నగా తరిగా, ఓకే, సో పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం, ఓకే, అలాగే తరిగిన కరివేపాకు, శనగపిండి అండి, ఇది కొంచెం మనకు బాండింగ్ యూజ్ అవుతుంది, అలాగే సరిపడా ఉప్పు అండి. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయితే ఇంకా మనం వడ వేసేసుకో వడ వేసేసుకోవచ్చు అండి. సో ఆయిల్ కూడా మనకు వేడైపోయింది, వడలు వేసేసుకుందాం. ఓకే. సో ఇక్కడ పెద్ద సైజ్ వడలు వేస్తున్నానండి. తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని మనం వేసుకుంటాం. లేదు అనుకుంటే ఓపిక ఉంటే చిన్న చిన్న సైజులో చిట్టి వడలు వేసేసుకుని అలా వేసేసుకోవచ్చు. సో ఇది మనకి అలా ట్రెడిషనల్ వడకర్రీ లాగా మొత్తం ఇలా పేస్ట్ లా కాకుండా కొంచెం ముక్కలాగానే వస్తుందండి. సో ఇది మనం అటువైపు షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడ గ్రేవీ రెడీ చేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ అండి. సో గ్రేవీకి సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ టమాటో పేస్ట్ మనం వాడుతున్నాం సింపుల్గా, ఎందుకంటే మనకు వడలు కొద్దిగా హెవీగానే ఉంటాయి కాబట్టి. గ్రేవీ అనేది మనం సింపుల్గా తీసుకుంటే బాగుంటుంది. సో లేదా టమాటో ఒకటి కాదనుకుంటే కొంచెం మనం దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసి ఉడికించేసి పేస్ట్లా చేసేసుకుంటే అలా కూడా బాగుంటుంది. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఓకే ఓకే. సో ఇలా అయితే మనకు కొంచెం అట్లా గ్రేవీ బేస్లో వస్తుంది కదా రాజు గారు. అవునండి. ఇప్పుడు అలా కాకుండా ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు కొంచెం మగ్గించి ఇలా ఈ వాడ వేసి అలా కూడా చేసుకోవచ్చా దగ్గరికి ఇట్లా ముద్దకూరలాగా? అప్పుడు అంటే ఉల్లిపాయల్లో మనం ఇక్కడ వేసుకునే స్టేజ్లో కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి. ఓకే ఓకే. సో చిన్నగా వేస్తేనే బాగుంటుంది. ఉల్లిపాయలు మళ్ళీ పెద్ద ముక్కలు కనిపిస్తే స్నాక్ ఐటెంలో బాగుంటుంది, బట్ గ్రేవీలో బాగుంటుంది. ఓకే. కాకపోతే అది కూడా కొంచెం అట్లా ముద్దకూర టైప్లో బాగానే ఉంటుంది. అలా చేసుకోవచ్చు అండి. టమాటాలు ముక్కల్లో యాడ్ చేసుకుని ముద్దకూరలో చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఆ వడకు కూడా పట్టేస్తుంది, ఫ్లేవర్స్ అవి పట్టేస్తాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయింది. సో ఇక్కడ సీజనింగ్ చేసుకుందాం. సో గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్
సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మనకు ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను అండి, ఇక్కడ మనకు వడలు యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా పీల్చేస్తుంది కదా, సో కొంచెం లూజ్ చేసుకుందాం. గ్రేవీ మంచి కలర్ వచ్చింది. ఎస్ అండి. సో అంటే బాగా పండిన టమాటాలు తీసుకుంటే మనకు కలర్ అనేది కొంచెం డార్క్ కలర్లో కొంచెం బాగుంటుంది చూడడానికి కూడా లుక్ వైజ్గా. అండ్ కొంచెం ఇట్లా ఈ వడలు ఇలాంటివి చేసుకునేటప్పుడు కాస్త టమాటో బేస్ ఉంటేనే బాగుంటుందేమో, అంటే కొంచెం ఆ పులుపు అది కూడా యాడ్ అయ్యి వాటికి కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే చాలాసార్లు కొంచెం మరీ హెవీగా కూడా మనం తినలేము కదా, అంటే ఎక్కువ మసాలా బేస్ అలా అయిపోయినా కూడా. అవునండి. కొంచెం వేగాల రాజుగారి సరిపోతుందండి. ఓకే. సో ఇక్కడ అంటే మళ్ళీ మనం గ్రేవీలో యాడ్ చేస్తున్నాం కదా, సో స్నాక్ లా తీసుకుంటే మనకు కొంచెం డార్క్ కలర్లో వస్తే బాగుంటుంది. ఓకే. నైఫ్ ఇస్తారా? సో మన గ్రేవీ కాంటెక్స్ సరిపడా ఇది సరిపోతుందండి మనకు. ఓకే. సో ఇక్కడే కొన్ని పొడులు కూడా యాడ్ చేసేద్దాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఆ వేడి సరిపోతుందండి, వేసిన తర్వాత ఎక్కువగా ఉడకనక్కర్లేదు. మనకు బౌల్లోకి తీసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. వడలు యాడ్ చేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, వడ ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యాయి. కొద్దిగా కొత్తిమీర అండి. సో అరటికాయ వడ కర్రీ రెడీ. అరటికాయ వడకర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ వడకర్రీ తయారు చేసే విధానం, ముందుగా అరటికాయ ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుుకోవాలి. శనగపప్పు నానబెట్టి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన కరివేపాకు, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టమాటో పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న వడలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ వడకర్రీ రెడీ.